లావణ్యత వివాదంపై స్పందించారు నటుడు రాస్తారు. తనపై లావణ్య చేసినవన్నీ ఆరోపణలు మాత్రమేని స్పష్టం చేశారు. లావణ్య ఎలాంటి ఆధారాలు చూపించలేదని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తను లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పారు. పెళ్ళంటే భయం వేస్తోందని, జీవితంలో పెళ్లిపై ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. లావణ్యకు నిజంగా అబార్షన్ చేస్తే ఎఫ్ఐఆర్లో గర్భస్రావంపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మరోవైపు లావణ్య వెర్షన్ మరోలా కనిపిస్తోంది. లీగల్గా తరుణ్ ఏమని ప్రొసీడ్ అవుతాడని ప్రశ్నించారు. తనను వదిలించుకునేందుకు రాజ్ తరుణ్ ట్రై చేస్తాడని చెప్పారు. 10 ఏళ్ళు తనను వాడుకుని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్ళినా, ఏ షూటింగ్కి వెళ్ళినా తను అక్కడికి వెళ్తానని, తనకు సమాధానం చెప్పి తీరాల్సిందని స్పష్టం చేశారు. రాజ్ తరుణ్ కోసం ఎక్కడి వరకైనా వెళ్తానని తేల్చి చెప్పారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఎలా చూడాలి? ఎప్పటి నుంచో చూస్తున్నాం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని సరిపోతుంది, అసలు ఇందులో వాస్తవాలు ఏంటంటే పోలీసులు ఎంతవరకు తేల్చారు అనుకోవచ్చు? థ్యాంక్ యూ సతీష్. రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకు ఒక కీలక మలుపైత తిరుగుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ అలాగే లావణ్య ఇద్దరు కూడా స్పందించారు. పరస్పరంగా అయితే వాళ్ళకు వాళ్ళు మాటలు అయితే చెప్తున్నట్లు తెలుసు. ముఖ్యంగా ఈ రోజు ఒక సినిమా ఆడియో ఫంక్షన్ సంబంధించి రాజ్ తరుణ్ ఏదైతే ఈ కేసుపై స్పందించాడు. ముఖ్యంగా లావణ్యతో వివాదంపై రాజ్ తరుణ్ ఒక స్పందన అయితే చేయడం జరిగింది. తనపై లావణ్య చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే అంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అలాగే లావణ్య ఎలాంటి ఆధారాలు చూపించలేదంటూ కూడా రాజ్ తరుణ్ చెప్తున్నాడు. అలాగే తన దగ్గర ఏదైతే రాజ్ తరుణ్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మొత్తంగా నేను అయితే లీగల్ గా ప్రస్తుతం ప్రొసీడ్ అవుతున్నానంటూ కూడా రాస్తున్నది చెప్తున్నాడు. అలాగే ప్రస్తుతం పెళ్ళంటే భయం వేస్తుందని, జీవితంలో పెళ్లిపై ఎలాంటి ఆసక్తి లేదంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేశాడు. అలాగే మరొక పక్క ఎఫ్ఐఆర్ లోని గర్భస్రావంపై కేసు ఎందుకు లేదంటూ కూడా ప్రస్తుతం ప్రస్తావించాడు. ముఖ్యంగా లావణ్య చేసిన ఆరోపణల్లో ముఖ్యంగా గర్భస్రావంపై అయితే చాలా కీలకంగా ఆరోపణలు చేసింది. ముఖ్యంగా 11 సంవత్సరాలు ఇద్దరు సహజీవనం చేసినప్పుడు 2 సార్లు అబార్షన్ అయిందంటూ, అలాగే దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్స్ ఉన్నాయంటూ కూడా ప్రధానంగా గర్భస్రావంపై ఆరోపణలు చేశారు. మొత్తంగా దానిపై రాస్తారు అయితే గర్భస్రావంపై ఎలాంటి కేసు కూడా పోలీసులు నమోదు చేయలేదు అన్నట్టుగా అయితే రాస్తారు అయితే మాట్లాడుతున్నాడు. అలాగే మరోపక్క లావణ్య చేసినవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, తను ఇప్పటి వరకు మీడియా ముఖంగా కానీ ఒక్క ఆధారం కూడా ఏదైతే మీడియా ముఖంగా చూపించలేదు. అలాగే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు రాస్తారం దగ్గర ఉన్నాయి. అలాగే తను లీగల్ గా వెళ్తానంటూ కూడా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశాడు. ఈ నేపథ్యంలోనూ అదే సినిమా ఫంక్షన్ సంబంధించి లావణ్య అక్కడికైతే రావడం జరిగింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ చేసిన ఏదైతే ఈ వ్యాఖ్యలపై లావణ్య కూడా స్పందించింది. ముఖ్యంగా తనకు ఏదైతే రాజ్ తరుణ్ లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతాడు, కేవలం తనను వదిలించుకోవడం మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కూడా లావణ్య అయితే చెప్తుంది. ముఖ్యంగా 10 సంవత్సరాల నుండి తనను కుక్క పిల్లలా వాడుకొని వదిలేశాడంటూ కూడా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసింది. అలాగే మరొక పక్క రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్ళినా, ఏ షూటింగ్ కి వెళ్ళినా సరే అక్కడికి తను వెళ్తానని, తనకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే అంటూ కూడా లావణ్య చెప్తుంది. అలాగే రాజ్ తరుణ్ తన మనిషి అంటూ, అలాగే రాజ్ తరుణ్ తనకు కావాలి, రాజ్ తరుణ్ కోసం ఎక్కడికైనా ఎంతవరకైనా తెగిస్తానంటూ కూడా ఆమె అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా మొదటి నుంచి కూడా ఈ కేసు రాజ్ తరుణ్ లావణ్య పరస్పర దాడులు చేసుకుంటున్నారు, అలాగే పరస్పర వ్యాఖ్యలు అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనూ ఈ రోజు జరిగిన ఒక సినిమా ఫంక్షన్ లో కూడా రాజ్ తరుణ్ అయితే స్పందించారు. అదేవిధంగా అదే సినిమా ఫంక్షన్ వాళ్ళకి రాజ్ తరుణ్ తనకు సమాధానం చెప్పాలంటూ కూడా ఆమె అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తను కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ కూడా ఆమె అయితే వ్యాఖ్యలు చేస్తుంది. కానీ ఈ కేసు సంబంధించి ప్రస్తుతం పోలీసులు నోటీసులు ఇచ్చినట్లయితే రాజ్ తరుణ్ అయితే చెప్తున్నారు. కానీ ఆ నోటీసులు సంబంధించి కేవలం ఆరోపణల నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చారంటున్నారు. అలాగే గర్భస్రావంపై ఎలాంటి కేసు నమోదు అవ్వలేదంటూ కూడా రాజ్ తరుణ్ అయితే చెప్తున్నాడు. కేవలం ఆరోపణల నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చారని చెప్తున్నాడు. ప్రస్తుతం ఏదైతే ఈ కేసులో పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు అంటే ఏదైతే రాజ్ తరుణ్ ఎప్పుడైతే విచారణకు హాజరవుతాడో అప్పటి నుంచి ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.